తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కాటకాలు, కనీసం పంటలకు నీళ్లు ఇవ్వడానికి లేదు. ఫ్రాక్షనిజం. ఆ రోజు ఇదే బ్రహ్మారెడ్డి గారి తల్లి మాచెల్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏడు మడ్డలు స్వయాన తన బంధువులు వెలుదుర్తి ఆయన సొంత గ్రామంలో ఉన్న బంధువులతో సహా ఎవరైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో పోలీస్ స్టేషన్కు పోతుంటే స్టేషన్ బెయిల్ ఆ రోజు సంతకాలు పెట్టడానికి నడి రోడ్డులో మాచెల్ల సమీపాన పోలీస్ స్టేషన్కి ఎంత 4-5 కిలోమీటర్ల దూరంలో అతి కిరాతకంగా పాసిఫికంగా మర్డర్ చేసింది బ్రహ్మారెడ్డి గారు కదా. ఏవన్ ఎక్యూస్ట్ ఆ రోజు. ఆ రోజుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, స్వయాన తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బ్రహ్మారెడ్డి గారిని అరెస్ట్ చేసి ఏవన్గా ఏడు మడ్డలకు కూడా అతనే బాధ్యత వహించేటట్టు మరి ఆ రోజు అరెస్ట్ చేశారే. ఎందుకంటే ఆ రోజు ఉద్యమం జరిగింది ఆ ప్రాంతంలో. ఆ రోజున్న అందరూ కూడా ఇదిగో బ్రహ్మారెడ్డి మడ్డలు చేస్తున్నాడు అంటే తట్టుకోలేక అరెస్ట్ చేపించారు. కానీ మళ్ళీ అతన్ని ప్రోత్సహిస్తూ 2004-09 అతనికే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజున ప్రభుత్వం. ఆ రోజున మరి పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారి చేతుల్లో, మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి చేతుల్లో ఓడిపోయాడు బ్రహ్మారెడ్డి గారు. ఓడిపోయినప్పటి నుంచి పోను అక్కడ ఏమన్నా ఉన్నాడా, గుంటూరు వచ్చి ఉంటున్నాడు. కారణం తాను చేసిన పాపాలు అక్కడ ఫ్రాక్షనిజం వెంటాడుతుంది, ఏమవుతుందో మళ్ళీ ఆ గ్రామాల్లో అని. అప్పటి నుంచి ప్రశాంతంగా లక్ష్మారెడ్డి గారు 2004 గెలిచినప్పటి నుంచి, లేదు రామకృష్ణారెడ్డి గారు 2009 గెలిచినప్పటి నుంచి ఒక్క ఘటనన్న, నిన్న మాచర్లో మొన్న మాచర్లో జరిగినటువంటి ఘటన ఏ రోజన్నా జరిగిందా ఒక్కసారి? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆలోచించుకోమని చెప్తున్నాను. ఎందుకు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి ఇవన్నీ? మరి తెలుగుదేశం ఇన్ఛార్జిగా చలమారెడ్డి గారు ఉన్నాడు, తర్వాత అంజిరెడ్డి గారు ఉన్నాడు, మరి ఏ రోజు గొడవలు జరగలేదే, ఇంత బీభత్సం జరగలేదే, ఎందుకు ఈరోజు మళ్ళీ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి? మరీ ముఖ్యంగా బీసీల మీద దాడులు. బీసీల్లో కూడా వడేరాజుల్ని టార్గెట్ చేస్తున్నారు పల్నాడులో. కారణం 83 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వడేరాజులు ఆకర్షితులై, వాస్తవమే ఆ రోజున ఎక్కువ శాతం వడేరాజులు పల్నాడు ప్రాంతంలో టీడీపీలో ఉండేవాళ్ళు. కానీ మొన్న 2019 ఎలక్షన్లో 60-70% జగన్మోహన్ రెడ్డి గారికి మా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేశారు. ఈరోజు మీరు చూస్తే గడిచిన 70 సంవత్సరాల్లో రాని పదవులు ఈ 4 సంవత్సరాల్లో ఈరోజు వడేరాజులు పల్నాడు ప్రాంతంలో ఉన్నారు. మాచర్ల మున్సిపల్ చైర్మన్, వడేరాజుల కార్పొరేషన్ మార్కెట్ గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా యేసురత్నం గారు, అలాగే ఇందాక నేను చెప్పినట్టు మాచర్ల మున్సిపల్ చైర్మన్గా కిషోర్, వడేర కార్పొరేషన్గా రేవతి, పిడుగురాళ్ల మున్సిపల్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మరి వెంకటేశ్వర్లు, ఇంకా 2-3 పదవులు ఇవ్వటం, 6-7 పదవులు ఇచ్చి వాళ్ళకి సముచిత స్నానం కల్పించాం. అక్కసుతో కుళ్ళుతో ఈ రోజున వాళ్ళ మీద దాడులు చేయాలి, భయభ్రాంతులు చేయాలి, మళ్ళీ వాళ్ళని లాక్కోవాలి. ఒక కుళ్ళు కుతంత్రాలతో ఈ రోజున అక్కడ నిన్న జరిగిన దాడులను అందరూ కూడా చూశాం. మరి అలాగే 2014-19 ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా మా కర్మేందో పల్నాడులో లూటీలు గొడవలు, గురజాలలో అక్రమ మైనింగు, ఎర్రపతిరేని శ్రీనివాసరావు గారి నాయకత్వంలో బీసీల మీద దాడులు, ఎవరన్నా ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టీటాలు, మడ్డర్లు. నరేంద్ర అనే వ్యక్తిని నడి రోడ్డులో పిడుగురాళ్లలో మర్డర్ చేయటం జరిగింది. అనేక సంఘటనలు ఏమిలా వీళ్ళని ఏంటంటే ప్రేరేపించాలి, హింస ద్వారా మరి భయభ్రాంతులు చేయాలి, సన్నకారు ఏదైతే అట్టడిగిన వర్గాల్ని లాక్కోవాలనే ఒక ఏదైతే వాళ్ళ చరిత్ర ఉందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అదే కొనసాగించడానికి ఈరోజు ప్రయత్నం. ఎందుకు బ్రహ్మారెడ్డి గారు ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచే ఈ గొడవలు వస్తున్నాయి? ఒక్కసారి యావత్ రాష్ట్రం పల్నాడు ప్రజలకు కూడా మరి ఈ రోజున ప్రశ్నించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం నాయకుల్ని. గతంలో లేదే, ఈరోజు తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు రామకృష్ణారెడ్డి గారు గొడవలు చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు చెప్పండి? రామకృష్ణారెడ్డి గారు మొట్టమొదట ఎమ్మెల్యే అయింది 2009. ఓకే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బై ఎలక్షన్ వచ్చింది 2012, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబడ్డాడు రామకృష్ణారెడ్డి గారు. మరి ఆ రోజు అధికార పక్షం లేదే, ఆ రోజు ఎక్కడా గొడవలు జరగలేదే, అయినా రామకృష్ణారెడ్డి గారు గెలిచాడుగా. 2014 మళ్ళీ జనరల్ ఎలక్షన్, ఒక్క కంప్లైంట్ రాలేదు ఆ రోజు ఎలక్షన్లలో ఒక గొడవ జరిగినట్టు. మరి ఆ ఎలక్షన్ కూడా రామకృష్ణారెడ్డి గారు గెలిచాడుగా. మొన్న 2019 అధికారంలో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆయన పెట్టిన క్యాండిడేట్ అంజిరెడ్డి గారు కాదా?
మరి ఆ ఎలక్షన్ లో కూడా రామకృష్ణారెడ్డి గారు గెలిచాడే మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలిచిందే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్ అఖండ విజయం సాధించారే అంటే గొడవలు లేకపోయినా వైఎస్ఆర్సీపీ ప్రశాంతంగా ఉన్నప్పుడు భారీ మెజారిటీలతో మేము గెలుస్తాం ఇది వాస్తవం అందుకనే ఎక్కడో గుంటూరు ఉన్న బ్రహ్మారెడ్డి గారిని తీసుకొచ్చి ఎంత ఖర్చైనా పర్లేదు మేము ఉన్నాం ఎలాగైనా సరే అలజడి సృష్టించండి పల్నాడులో ఎలాగైనా సరే గొడవలు సృష్టించండి తద్వారా రాష్ట్రం మొత్తం ఏదో జరిగిపోతుందని మనం భ్రమ కల్పించాలి ఎందుకంటే గుంటూరులో మరొకళ్ళు లేకపోవచ్చు ఇట్లాంటి ఘటనలు చేయగలిగింది గొర్రెజాల పల్నాడు ప్రాంతంలో గొర్రెజాలలో అక్కడ ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు మాచర్లో బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇటువంటి గొడవలు సృష్టించండి మీకెందుకు ఎంత డబ్బైనా మేము ఖర్చు పెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం ఈరోజు వాళ్ళు వచ్చి ఇంత అఘాయిత్యాలు బట్ మరి మెయిన్ రోడ్డు మీద నిన్న చూసాం క్లియర్గా వీడియోలో కనపడుతుంది మీరు ర్యాలీ చేస్తున్నారు ఓకే మీరు ర్యాలీ మొదలుపెట్టారు అనేక ర్యాలీలు జరిగినాయి మొన్న ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు బీసీ శంకారావం పెట్టారు సరే జనం రాలేదు దానికి మేమేం చేయగలుగుతాం ఎక్కడన్నా ఎవరన్నా ఆపామా ఆపేవాళ్ళమైతే గురజాల్లో కూడా ఆపుతాం కదా మాచర్లోనే ఆపాల్సిన అవసరం లేదు కదా మాచర్లో ర్యాలీ చేశారు పక్కన ఎవరో కొంతమంది 20-30 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు వాళ్ళ మీద ఎగబట్టం ఎందుకు వాళ్ళ వార్డులో పోయి దాడి చేయటం ఎందుకు వార్డులోకి పోయారు ఒక బలమైన వైఎస్ఆర్సీపీ మెజారిటీ ఉన్న వార్డులోకి పోయి ముఖ్యమంత్రి గారిని దూచిస్తూ అక్కడున్న శాసనసభ్యుడిని కౌన్సిలర్ని ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడుతూ రెచ్చగొట్టడానికి కాకపోతే ఏంటిది ఊరుకుంటారా ఎవరైనా ఎక్కడన్నా ఇటువంటి ఘటనలు జరిగినాయా అంటే గొడవ పెట్టుకోవాలి ఎట్టన్నా గొడవ సృష్టించాలి ఓ నలుగురిని తన్నాలి తద్వారా ఇక్కడ ఏదో జరుగుతుందని బ్రహ్మారెడ్డి గారి ద్వారా తెలియజేయాలనే సంఘటనలు మనం మొన్న నైట్ చూడటం జరిగింది ఎస్ 30-40 మంది కొట్టడంతో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలా వద్దా అక్కడున్న కర్రలు రాళ్ళు తీసుకొని ఇసరటం కార్లకు తగలటం అందరం చూసాం దానికేదో అసలు మొత్తం మాచర్లే అసలు ఏదో లోయలాగుంది ఉత్తరప్రదేశ్ బీహార్ లాగా అయిపోయింది బీహార్ లాగా ఉన్నింది 1999 నుంచి 2004 వరకు బీహార్ లాగా తయారైంది పల్నాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిన తర్వాత నక్సలిజాన్ని అణిచివేసిన తర్వాత ఫ్రాక్షనిజాన్ని రూపుమాపిన తర్వాత ఒక కళ వచ్చింది పల్నాడుకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ జీవం పోసుకుంది చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉంటే 4 సంవత్సరాలు కరువు ఎన్ని అఘాయిత్యాలు పతాక శీర్షికలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వస్తున్నాయి పతాక శీర్షికలు ఏమొస్తుంది పల్నాడుకు జిల్లా వచ్చింది పల్నాడుకు మెడికల్ కాలేజ్ వచ్చింది పల్నాడుకు మంచినీళ్ళు వాటర్ గ్రిడ్ వచ్చింది ప్రతి ఇంటికి నాగార్జున సాగర్ బుగ్గవాగు నుంచి నీళ్ళు ఇస్తాం పల్నాడుకు 3 హైవేలు ఈ రాష్ట్రంలో ఏదో ఎక్కడన్నా 3 హైవేలు వచ్చినాయా ఈరోజు మాచర్లా టు దాచేపల్లి కొండమోడు టు పేరేచర్ల నసరావుపేట టు ఓడరేవు 3 జాతీయ రహదారులు మరి అనేక కార్యక్రమాలు ఈరోజు పల్నాడులో వరికపుడుసాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన గురజాల దాచేపల్లి గ్రామాలని మున్సిపాలిటీలు చేయటం అనేక స్కూళ్ళు డిగ్రీ కాలేజీలు మేము తరచూ అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్తున్నారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాని ఒక స్కూలు ఒక కాలేజీ చూపెట్టమనండి కట్టిన కాలేజ్ ఏదన్నా ఒక స్కూల్ ఒక కాలేజ్ నేను అడుగుతున్నా ఒక పట్టణానికి మంచినీళ్ళు ఇచ్చాను మాకు 4 పట్టణాలు ఉన్నాయి మాచర్ల పిడుగురాళ్ళ గురజాల దాచేపల్లి ఇదిగో ఈ పట్టణానికి 10 కోట్లతో 20 కోట్లతో ఇన్ని మంచినీళ్ళు ఇచ్చాను ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఒక సాగునీటి పథకం కనీసం ఒక హాస్పిటల్ నేను ఈరోజు అడుగుతున్నా ఒక హాస్పిటల్ ఇదిగో 100 పడకల హాస్పిటల్ మేము కట్టామని ధైర్యం ఉంటే చూపెట్టమనండి మేము ఒక్కడమే వస్తాం ఇదిగో మేము కట్టిన హాస్పిటల్ మేము కట్టిన స్కూలు మేము ఇచ్చిన నీళ్లు మేము కట్టిన కాలనీలు బే ఏమీ లేదు చూపెట్టగలుగుతారు జరిగిన మర్డర్లు జరిగిన లూటీలు జరిగిన అకృత్యాలు తాండవిచ్చిన నక్సలిజం దాఖలాలు ఇవన్నీ తప్పితే తెలుగుదేశం నాయకులు అక్కడ చూపెట్టడానికి ఏమీ లేదు అందుకే మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరీ ముఖ్యంగా పల్నాడు ప్రజలకి ఈ వివరాలన్నీ నిజాలు తెలియాలి ఎవరు ఫ్రాక్షనిజాన్ని అక్కడ ప్రోత్సహిస్తున్నారు ఎవరు 4 ఛానళ్ళు అడ్డబెట్టుకొని
తెలివితేటల్లో అభూత కల్పంతో లేని వాటిని నిజాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. లేదు ఎవరు నిజమైన అభివృద్ధి ఫలాలు వాళ్ళకి అందిస్తున్నారు. ఈ రోజు 4700 కోట్లతో మాచల గురజాల నియోజకవర్గాల అభివృద్ధి చెందుతుంది జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో ఒక్కసారి ప్రజలు గమనించాలి. అంతే కాదు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కూడా కోరుతున్నాం, సంయమనం పాటించండి. రెచ్చగొడతారు, ఎలక్షన్స్ వస్తున్నాయి, తెలుగుదేశం నాయకుల నైజం వాళ్ళకి తప్పదు, వేరే గత్యంతరం లేదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా రాడు, వెన్నుపోటో వంకర టింకరల రంగంలోనే వస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మనం పేదవారికి మధ్యతరగతి వారికి ఆకలితో ఉన్నవారికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. వయసులో చిన్నవాళ్ళైనా అందరం కూడా ఓర్పు వహించాలి, సంయమనం పాటించాలి. రెచ్చగొట్టినా ఏం చేస్తాం, తప్పదు. మన అధ్యక్షుడు చెప్తున్నప్పుడు మనం పోటీ చేస్తుంది రాక్షసులతో మరీచులతో, కానీ మన వెంట ఉన్నది పేదవారు. వాళ్ళని కాపాడుకుంటూనే అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూనే మరొక సంవత్సరం ఇటువంటి అద్భుతమైన పాలన 16 నెలలు ఇలాగే కొనసాగించి శాంతభద్రతలను కాపాడగలిగితే తప్పకుండా మళ్ళీ మొన్నటి కన్నా అఖండ విజయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి పల్నాడు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇస్తారని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తమ హయాంలో పల్నాడుకు చేసిన మేలేంటో చెప్పగలరా చంద్రబాబు అని ప్రశ్నించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టేలాగా, అశాంతి రెచ్చగొట్టేలాగా చేసే చర్యలను మానుకోవాలని హితో పలికారు. ఆయన మాట్లాడటాన్ని ఇప్పటివరకు లైవ్లో చూసాం.